రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పనే శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలము కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, వైఎస్ఎంపీపీ అబ్రహం, సింగిల్ డైరెక్టర్ నగరం శోభా శంకర్, చందుర్తి మండల కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, సీఈఓ ఎగమామిడి గంగారెడ్డి, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే సరిపోదు మరి మల్యాలకు వచ్చి ఒకవేళ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నట్టయితే మనకు పోసిన వడ్లని చూపెట్టే వాళ్ళం. మరి మనకు ఎందుకంటే దురదృష్టం ఈ కరోనా చేపట్టి సార్ ఇక్కడికి రాలేకపోయిండ్రు. మల్యాల మొత్తం ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉందో ఓపెన్ ప్లేస్లో వడ్లు పోసినాం. ఇప్పుడు 50% కట్ చేసిండ్రు. చందుర్తి సింగిల్ విండో పరిధిలో మల్యాల గ్రామంలో ఈరోజున యాసంగి వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు, అలాగే వైఎస్ఎంపీపీ అబ్రహం గారు, స్థానిక డైరెక్టర్ నగరం శోభా శంకర్ గారు, కోఆప్షన్ సభ్యులు కమల ఐక్యంగా ఉండి పనిచేసి ఈ కొనుగోలు పూర్తి అయినంత వరకు చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మా యొక్క డైరెక్టర్ల సహకారం తీసుకొని స్థానిక సర్పంచులు ఎంపీటీసీల సహకారం తీసుకొని విజయవంతంగా కొనుగోలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.